ఇంటి వంటకి స్వాగతం. నేను ఇప్పుడు రాగి పిండి మరియు ఓట్స్ పిండితో లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఒక కప్పు రాగి పిండి, లేదా దీన్ని చోళ్ళ పిండి అని కూడా అంటారు. ఒక కప్పు ఓట్స్, బెల్లం, బాదం పప్పు, నెయ్యి, అలాగే ఖర్జూరం, వీటిలో గింజలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం. బాండీ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బాదం గింజలను దానిలో వేసుకుని కొంచెం వేపించుకోవాలి. బాదం గింజలు కొంచెం వేగిన తర్వాత దీనిలోనే మనం తీసుకున్న ఓట్స్ వేసుకుని ఈ రెండింటిని ఇంకొక 5 నిమిషాలు వేపించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు తీసుకోలేదు. ఒకవేళ జీడిపప్పు తీసుకుంటే వాటిని కూడా దీంతోపాటు వేసుకుని కొంచెం వేపించుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా ఓట్స్ పౌడర్ తయారైన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసి దాన్ని కొంచెం వేపించుకోవాలి. ఈ ఓట్స్ పిండిని ఈ విధంగా ఒక 5 నిమిషాలు వేపించుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి, మనం తీసుకున్న రాగి పిండిని కూడా దానిలో వేసి దాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. రాగిపిండి కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం, అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఉండ చేయగలిగే విధంగా తగినంత నెయ్యి వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ విధంగా ఉండలు చుట్టి పెట్టుకోవాలి. రాగి పిండి మరియు ఓట్స్ పిండితో ఈ విధంగా లడ్డూ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.